అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ మీ మనసులో ఏదో బాధ ఉండవచ్చు దీనివల్ల మనసు చంచలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో మీ ప్రవర్తనను మృదువుగా ఉంచాలి లేకపోతే అశాంతి పెరుగుతుంది మీరు మీ ఆలోచనలను ఎవరితోనైనా పంచుకుంటే మీరు మంచి ఫలితాలు పొందుతారు ఈ రోజు ఉదయం నిద్రలేచి భూమి తల్లికి వందనం చేయండి ఈ రోజు బాగుంటుంది మీరు మీ తోబుట్టువలతో కొన్ని పాత జ్ఞాపకాలను పంచుకుంటారు ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీ ప్రత్యర్థుల్లో ఒకరు సామాజిక రంగంలో మీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండండి మీ సంబంధాన్ని ఆసక్తికరంగా ఉండేలా చూసుకోండి ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను ఒకరు గౌరవించడం వల్ల సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి మీరు ఏదైనా సంస్థ నుండి డబ్బును అరువుగా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు సులభంగా పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారవేత్తలు తమ వ్యాపార విస్తరణకు సంబంధించి తమ సీనియర్లతో చర్చిస్తూ ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది లక్ష్యం ఆధారిత పనిచేసే వ్యక్తులు పరిచయాల ద్వారా చురుకుగా ఉండాలి బదిలీ కోరుకునే వ్యక్తులు త్వరలో శుభవార్తలు అందుకుంటారు రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది పోషకాలు అధికంగా ఉండే రుచికరమైన ఆహారాన్ని తినండి మీరు మీ భాగస్వామితో కలిసి నడకకు వెళ్ళవచ్చు మీరు ఇతరులను సంతోష పెట్టాలంటే మిమ్మల్ని మీరు త్యాగం చేయాలి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ద్వారా చట్టపరమైన రక్షణ పొందవచ్చు పోటీ పనులలో విజయాన్ని ఆశించవచ్చు కార్యాలయంలో మీ తప్పులను సరిదిద్దుకోవడానికి మీరు అబద్దాలను ఆశ్రయించవలసి ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి ఏదైనా ప్రత్యేక చర్చ ఉంటే దయచేసి అలా చేయకండి శారీరక బలహీనతతో బాధపడవచ్చు కార్యాలయంలో మంచి ప్లానింగ్ కు ఖ్యాతి పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు ఒక ప్రమాదం ఉంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు రక్తపోటు పెరగవచ్చు బంధువులతో వివాదాలు రావచ్చు ప్రేమలో అహంకారం పెరుగుతుంది ఈ రోజు మిశ్రమ స్పందనలు ఉంటాయి ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు ఆ రంగానికి సంబంధించిన వ్యక్తుల అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి హోల్సేల్ వ్యాపారం ఉన్న వ్యక్తులు తమ పనిలో సాధారణ పురోగతి చూస్తారు మీరు మీ ఆరోగ్యంపై స్పృహ కలిగి ఉండాలి మారుతున్న వాతావరణాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు మీరు ఆఫీస్ పనిలో నుండి సహాయం పొందవచ్చు పేద పిల్లలకు ఆహారం అందించండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది కోర్టు పనులు జరుగుతాయి వ్యాపారం బాగా సాగుతుంది గాయం మరియు వ్యాధిని నివారించండి ఉద్యోగ వ్యాపారాలలో లాభసాటి అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలు సత్ఫలితాలను ఇస్తాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రోజు మీకు ఒక ప్రమాదం అయితే ఉంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ విడింగ్ లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడానికి తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు